వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా లేదా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతున్న చర్చ కాదు పక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న చర్చ అంటే ఎన్డీఏ అనేది ఒక రాష్ట్రానికే పరిమితం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు చర్చించుకుంటాయి ఎన్డీఏ నుంచి ఏ ఏ పార్టీలు బయటకు వచ్చేసి ఆ ప్లేస్లో ఏ పార్టీలు చేరే అవకాశం ఉంది ఒకవేళ ఏ పార్టీ చేరితే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలం ఇంకా పెరిగే అవకాశం ఉంది రాజ్యసభలో బలం పెరగాలంటే ఏ పార్టీ ఇది ప్రతి రాష్ట్రంలో చర్చలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఢిల్లీ పర్యటన చేయడం మోడీ గారిని కలవడం ఎన్డీఏలో చేరబోతున్నారు వైసీపీ అనే ప్రచారం జరగడం ఒకవేళ చేరితే గనుక మూడు కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ ఎంపీలకి అనేది దీని మీద ఇప్పుడు తమిళనాడు కూడా చర్చ జరుగుతుందంట దీని మీద తమిళనాడులోని ఒక ప్రముఖ దినపత్రిక దినమలర్ అనే పత్రికలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం కూడా ప్రచురితమయ్యింది వైసీపీ గనక ఎన్డీఏలో చేరడం వల్ల లాభమా నష్టమా అనే దాని మీద ఎందుకంటే మన రాష్ట్రంలో దీని మీద చర్చలు జరగడం వేరు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పత్రికల్లో కథనాలు రావడం వేరు అయితే ఇక్కడ అంతా రాజకీయమైన కథనాలు వస్తూ ఉంటాయి అసలు చేరేరా లేదా చేరతారని ఎవరన్నారు చేరితే ఎవరికి నష్టం ఎవరికి ఉలుగుపాటు అనేది అసలు చేరుతామని వాళ్ళే సొంతంగా ప్రచారం చేసుకుంటున్నారు అందులో నిజం లేకపోలేదు అని ప్రతి ఒక్క రకరకాలు కాకపోతే అక్కడ తమిళ దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే అంటే నాకైతే తమిళ్ రాదు ఎవరో చెప్పిందే నేను విన్నానన్నమాట దాని ప్రకారం చూసుకుంటే కనుక ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ లాభం చేకూరు పెట్టే ఏంటి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అనే దాని మీద ప్రధానంగా ఆ కథనం యొక్క సారాంశం అంటే ఫైనల్గా ఓవరాల్గా చూస్తే ఇద్దరికీ అవసరం ఉంది చేరిక చేర్చుకోవడం అనేది అంటే ఎన్డీఏలో చేరాలా వద్దా అనే దాని మీద ఒకవేళ సరైన నిర్ణయం తీసుకుంటే సరైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ గనక చేరితే దానికి సానుకూలంగా స్పందించి అంగీకరిస్తే ఆంధ్ర రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అదే సమయంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీకి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేది ప్రధానంగా ఆ దినపత్రిక ప్రచురించిన కథనం యొక్క సారాంశం అంటే రాజకీయంగాను అధికారికంగాను ప్రజాభివృద్ధి లక్ష్యంగాను రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ చూసుకున్నా సరే ఎన్డీఏలోకి వైసీపీ చేరిక అనేది కలిసొచ్చే అంశమే కానీ ఎక్కడ నష్టం చేకూర్చే అంశం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగిలిన పార్టీలతో పోలిస్తే ఒకవేళ జనసేన కలిసింది ఆల్రెడీ ఒకవేళ టీడీపీ కలుద్దాం అనుకుంటుంది వాటన్నిటితో పోలిస్తే వైసీపీకే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రెండు అధికారంలో ఉన్న పార్టీలు కలవడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు రాష్ట్ర అభివృద్ధి విషయంలో అనేదే ఇప్పుడు ప్రధానంగా దినమలర్ అనే పత్రిక ప్రచురించిందంట ఆ కథను ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి